మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన బిల్డింగ్ల కూల్చివేతలపై అప్పుడు నిన్నంతా కూడా కూల్చివేతలు జరిగాయి, మరి ఇప్పుడు కూడా జరుగుతున్నాయా? అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, ఇప్పుడు కూడా కూల్చివేతలు జరుగుతున్నాయా, ఆగిపోయాయా? కృప, ఏదైతే నిన్న ఎంఎల్ఆర్ఐటీఎం మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కూల్చివేతలు ఆగిపోయాయి. అయితే కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో అధికారులు కూల్చివేసినట్లుగా కొంత సమాచారం అయితే అంటుంది. అయితే ఆర్డర్ అంటే ఆర్డర్ కాపీ ఏది కూడా బయటికి రాలేదు కోర్టు స్టే ఇచ్చినట్టుగా. అయితే మేడ్చల్ జిల్లాకు సంబంధించినట్టు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చిన్న దామర చెరువును ఆక్రమించారని ఫిర్యాదు మేరకు నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు అధికారులు అయితే కూల్చివేతలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతకు ముందు ఏదైతే చెరువును ఆక్రమించారని అడ్వకేట్ కమిషన్ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి వెళ్ళింది. సోమవారం దీనికి సంబంధించి హియరింగ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ గ్యాప్ లోనే అధికారులు కూల్చివేత చేయడం పట్ల ఇటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా తప్పు పెట్టినట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డి తోటి కూడా మర్రి రాజశేఖర రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ అయినట్లు కొంత లీక్స్ వచ్చాయి, సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో వారు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కూడా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి తరుణంలో ఈ కూల్చివేతలు ఆగిపోవడానికి కాంగ్రెస్ లో చేరడానికి లింక్ ఉంది అన్న అంశం కూడా కొంత పొలిటికల్ సర్కిల్లో అయితే చర్చ జరుగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే కూల్చివేతలు కోర్టు స్టే ఆర్డర్ మేరకు ఆపారా లేకపోతే కాంగ్రెస్ లో చేరుతారన్న డిస్కషన్ చర్చలు ప్రారంభ దశలో ఉన్న నేపథ్యంలోనే కూల్చివేతలు ఆగిపోయాయి అన్నది మాత్రం పూర్తిగా తేలాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైన పూర్తి సమాచారం అయితే రావాల్సిన అవసరం ఉంది కుమార్. ఓకే అజయ్, సో కాంగ్రెస్ లో చేరతారు మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. మరోవైపు కూల్చివేతలు కూడా ఆగిపోయాయి, దీనికి కోర్టు స్టే కారణంగా చెప్తున్నారు. అయితే దీనంతా బీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారు, ఇటు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ లోకి వస్తే ఎలా ఆహ్వానిస్తారు, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారాయి.